హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అలాగే తెలంగాణ టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని త్రీ మంత్స్ వ్యాలిడిటీతో జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే తెలుగు విద్యార్థి ప్లాట్ఫామ్ వారు మీకోసం ఈ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టోర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ఈ స్టోర్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు కావాల్సినటువంటి కోర్సెస్ అన్నీ కూడా చూపిస్తాయి సో దానికి సంబంధించి మీరు పేమెంట్ చేసి త్రీ మంత్స్ వ్యాలిడిటీతో ఉన్నటువంటి ఈ కోర్సెస్ అన్నీ కూడా మీరు పొందవచ్చు సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మరో పదహారు వందల ముప్పై మూడు పోస్టుల భర్తీకి సంబంధించి నేను ఆర్థిక శాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ పదహారు వందల ముప్పై మూడు పోస్టుల్లో ఇంజనీరింగ్ విభాగంలోనే పదిహేను వందల ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి డిప్లొమా అలాగే ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి వారికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి ఇప్పటి వరకు నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది పోస్టులకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి మరికొన్ని పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం రావాల్సి ఉందన్నమాట సో ఆర్థిక శాఖ ఆమోదం అయితే ఇప్పటివరకు నలభై ఆరు వేలకు పైగా పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలిపింది సో ఉన్నటువంటి పోస్టుల్లో మనకి నీటిపారుదల శాఖలో ఏడు వందల నాలుగు ఏఈఈ పోస్టులు ఉన్నాయి రెండు వందల ఇరవై ఏడు ఏఈ పోస్టులు రెండు వందల పన్నెండు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు తొంభై ఐదు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అలాగే భూగర్భ జల శాఖలో ఎనభై ఎనిమిది పోస్టులు ఆర్ఎండ్బిలో ముప్పై ఎనిమిది సివిల్ ఏఈ పోస్టులు నూట నలభై ఐదు సివిల్ ఏఈఈ పోస్టులు అలాగే పదమూడు ఎలక్ట్రికల్ ఏఈఈ అరవై జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మరో ఇరవై ఏడు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి సో ఆర్థిక శాఖలో మనకి యాభై మూడు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం జరిగింది ఇందులో మనకి పదిహేను వందల ఇరవై రెండు పోస్టులు ఓన్లీ ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారే అప్లై చేసుకునే విధంగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని ఖాళీలను విడుదల చేసింది అనేటువంటి లిస్ట్ అంతా కూడా మనకి రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పటివరకు టోటల్గా ఎన్ని వేకెన్సీస్ని రిలీజ్ చేశారనేది ఇక్కడైతే ఇచ్చారు ఓన్లీ టీఎస్పీఎస్సి ద్వారానే నేను చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరు పోస్టులు రిలీజ్ కావడం జరిగింది టీఎస్ఎల్పిఆర్బి ద్వారా పద్దెనిమిది వేల పోస్టులు ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా పదివేల పోస్టులు డిఎస్సికి సంబంధించి యాభై తొమ్మిది పోస్టులు టీఆర్ఈఐఆర్బికి సంబంధించి తొమ్మిది వేల పోస్టులు టోటల్గా చూసుకున్నట్లయితే మనకి నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పోస్టులని ఇప్పటివరకు భర్తీ చేయడం జరిగింది సో నిన్న రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే పదహారు వందల ముప్పై పదహారు వందల అరవై మూడు పోస్టులకి సంబంధించి మనకి డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్కి సంబంధించి హెచ్ఓడి కింద యాభై మూడు పోస్టులు ఉన్నాయి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పన్నెండు వందల ముప్పై ఎనిమిది డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఎనభై ఎనిమిది ఇంజనీరింగ్ చీఫ్కి సంబంధించి రెండు వందల ఎనభై ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి ఆర్ అండ్ బి ఎన్హెచ్ అలాగే ఆర్ఓబి అని చెప్పేసి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి మొత్తంగా పదహారు వందల అరవై మూడు పోస్టులు అయితే నిన్న రిలీజ్ కావడం జరిగింది సో వీటికి సంబంధించిన జివోస్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు జివో పీడిఎఫ్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ లిస్ట్ ఈ లిస్టుని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి సో మనకి నిన్న రిలీజ్ చేసినటువంటి పదహారు వందల అరవై మూడు పోస్టులకి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే సివిల్లో మెకానికల్లో ఎలక్ట్రికల్లో ఇంజనీరింగ్ అలాగే డిప్లొమా చేసినటువంటి వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే ఈసీఈ చేసినటువంటి వారికి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఈ పోస్టులో వారికి కూడా అవకాశం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువగా సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో చాలా మంచి ఆపర్చునిటీ ఆ పర్టికులర్ బ్రాంచెస్ వారికి సో వీటికి సంబంధించిన ఖాళీల లిస్ట్ కూడా మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో అయితే రావడం జరిగింది సో ఇంజనీరింగ్ ఉద్యోగులకు శుభవార్త అని చెప్పేసి కూడా మరొక న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు సో నిజంగా ఇది ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి ఫస్ట్ టైం తెలంగాణలో ఎక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతోంది మరొక అప్డేట్ వచ్చేసి పోటీ పరీక్షలకు విజేతలో ఓకే మనకి ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు నిరుపేద బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ తెలుగు మీడియం స్టూడెంట్లకు దిల్షుక్ నగర్ విజేత స్టడీ సర్కిల్లో డిఎస్సి ఎస్జిటికి సంబంధించి గ్రూప్ ఫోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఫ్రీగా ఇంటెన్సివ్ కోచింగ్ ఉన్నట్లు విజేత స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు గురుకుల టీజీటీ పీజీటీ జేఎల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఉంటుందన్నారు పోటీ పరీక్షలకు అర్హులైనటువంటి వారు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సర్టిఫికేట్లతో ఈ నెల ఏడవ తేదీలోపు స్టడీ సర్కిల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించడం జరిగింది ఎనిమిదవ తేదీ నుంచి దీనికి సంబంధించి బ్యాచ్లు ప్రారంభిస్తామని గ్రూప్స్ స్టూడెంట్లకు ఆరు నెలలు గ్రూప్ ఫోర్ అలాగే డిఎస్సి స్టూడెంట్లకు మూడు నెలల పాటు రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెగ్యులర్ క్లాసులు అలాగే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది ఈ నెల మూడవ తేదీన ఉదయం పది గంటలకు ఫ్రీడైమో అవగాహన సదస్సు ఉంటుందన్నారు మరిన్ని వివరాలకు దిల్సు నగర్ బస్ డిపో మెట్రో పిల్లర్ ఏ ఫిఫ్టీన్ థర్టీ వన్ ఎదురుగా ఉన్నటువంటి విజేత స్టడీ సర్కిల్ ఆఫీస్లో లేదా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి దాదాపు మనకి ఫోర్ ఫైవ్ నెంబర్స్ అయితే ఇచ్చారు మొబైల్ నెంబర్స్ సో ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఒకసారి పాస్ చేసుకొని ఈ నెంబర్స్ని నోట్ చేసుకొని మీరు దీనికి సంబంధించి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఓన్లీ గ్రూప్ ఫోర్ అలాగే డిఎస్సికి అయితే మూడు నెలల పాటు సెక్షన్ ఇస్తారు అదే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్స్ స్టూడెంట్లకి అయితే ఆరు నెలలు అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ అవ్వండి ఇంకా అగ్నిపథ్తో ఆశలు ఆవిరి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇంటింటికి ఓ జవాను ఉన్నటువంటి యూపీలోని సైదాపూర్ గ్రామంలో కేంద్రంపై ఆగ్రహం కాంట్రాక్టు సర్వీస్పై అభద్రతా భావం వేరే ఉద్యోగం వైపు చూడాల్సిన పరిస్థితి ఆర్మీ అభ్యర్థుల్లో నెలకొన్న తీవ్ర నైరాస్యం అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అది ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా సైదాపూర్ గ్రామం అక్కడ రెండు వేల ఎండ్ల దాకా ఉంటాయి వీటిలో దాదాపు సగం కుటుంబాల్లో కొన్ని తరాలుగా సైన్యంలో పనిచేసిన లేదా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారంటే దేశ సేవకు ఆ గ్రామస్తులు ఎంతగా ముందుకు వస్తున్నారో అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడైతే తెలిపారు సో అలాంటి గ్రామంలోనే చాలా తీవ్ర నైరాశ్యం నెలకొందని వేరే ఉద్యోగాల కోసం చూస్తున్నారని ఇవి తాత్కాలిక ఉద్యోగాలని చెప్పేసి నమ్ముతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది బెదిరింపులతో ఆందోళన అణిచివేత అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు తప్పని ఎదురు చూపులు అని చెప్పేసి మెన్షన్ చేశారు సీఎం హామీనిచ్చి మూడు నెలలైనా ముందుకు కదలని కార్యాచరణ పిఆర్ ఇతర మంత్రుల వాగ్దానాలకు దొరకని మోక్షం మార్గదర్శకాలు అందలేదంటున్న గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎదురు చూపులు తప్పడం లేదు మళ్ళీ విధుల్లోకి తీసుకునే అంశంపై స్పష్టత లేకపోవడంతో వీరిలో ఆందోళన పెరిగింది మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకుంటామని మార్చి ఐదున అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఈ ప్రకటనతో ఫీల్డ్ అసిస్టెంట్ల అసిస్టెంట్ల ఆశలు చిగురించాయి తమను విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థిస్తూ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ అలాగే పిఆర్ మంత్రి ఎర్రబల్లి గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు ఫీల్డ్ అసిస్టెంట్లు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు సైతం కలిశారు జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభవార్త వెలువడుతుందని వీరంతా ఆశించారు సో పల్లె ప్రగతి హరితహారంలో హరితహారంలో దీనికి సంబంధించి తమ భాగస్వామ్యం తప్పనిసరి కావడంతో తిరిగి విరుద్ధుల్లోకి తీసుకుంటారని గట్టి నమ్మకమే పెట్టుకున్నారు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో వారు చాలా నిరాశలో ఉన్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే వచ్చాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఏడు వేల ఆరు వందల యాభై ఒక్క మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహించారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే ఎస్సీ సామాజిక వర్గానికి మూడు వేల నూట యాభై రెండు మంది ఎస్టీలు పద్దెనిమిది వందల తొమ్మిది అలాగే బీసీలు రెండు వేల రెండు వందల తొంభై రెండు మంది మైనార్టీలు మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి వీరికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది మరొక అప్డేట్ వచ్చేసి నావీలో మనకి రెండు వేల ఎనిమిది వందల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీరు ఈ నెల పదిహేనో తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది రెండు వేల ఎనిమిది వందల పోస్టుల్లో ఐదు వందల అరవై పోస్టులు ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి కేటాయించారు సో వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నెల పదిహేనో తేదీ నుంచి మీరు ఈ నెల ఇరవై రెండో తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ జాయిన్ ఇండియన్ నావీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంటర్మీడియట్లో సాధించినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసినటువంటి వారికి రాత పరీక్ష ఉంటుంది రాత పరీక్షల అర్హత సాధించినటువంటి అభ్యర్థుల్ని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పీఎఫ్టీ ఆధారంగా తుది ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్